అన్ని అబద్ధాలే మన పేపర్లు అంటాడు నేను ఇచ్చిన హామీలో 98% పూర్తి చేశాను అంటాడు ఏట్రా పూర్తి చేశారు మీరు కొడకల్లారా మాట్లాడడానికి చెప్పి ఏం చేసావు ఈ రాష్ట్రానికి రాజధాని కట్టావా పోలవరం పూర్తి చేసావా రైల్వే జోన్ తీసుకొచ్చావా ఏట్రా చేసింది చెప్పు ఒకసారి ఏమీ చేయకుండా 98% పూర్తి చేసారు చెప్పడానికి ఉందా ఈ వైఎస్సీపీ నాయకుడే చెప్పింది మనకు చెప్పాలి నైరుత్యంగా చాలా చక్కగా నిర్వహించగలిగినటువంటి దమ్ము ధైర్యం సత్తా కలిగినటువంటి నాయకుడు ఏదైనా సరే ఎవరికైనా చెప్పాలి అనుకుంటే నిర్భయంగా నిర్భీతిగా ధైర్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తి ఆయనకు నీ నా తన పర భేదాలు లేవు మీకందరికీ 42 సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా అటువంటి నాయకుడు తప్పంటే తప్పని చెప్తాడు తెల్లవారులేచి భార్య భర్తలు ఇద్దరు కూడా కొడుకు వెళ్ళాలంటే 5 రూపాయలతో టిఫిన్ చేసేసి మధ్యాహ్నం 5 రూపాయలతో భోజనం చేసి రాత్రి వచ్చి మళ్ళీ 5 రూపాయలకి భోజనం చేసేసి ఇంటికి వెళ్ళిపోయేవారు భార్య భర్తలు అటువంటి కార్యక్రమం లేకుండా చేసినటువంటి ఘనత ఈ దౌర్భాగ్యుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను 30 రూపాయల పెన్షన్ మంజూరు చేసి నందమూరి తారక రామారావు గారు ఈరోజు 2000 రూపాయల వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఏదో పెంచుతానన్నాడు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి 1 రూపాయి పెన్షన్ ఏదైనా పెంచితే 1 సంవత్సరం 250 ఇంకో సంవత్సరం పప్పు వెళ్ళాలండి పంచడానికి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద పోలీస్ కేసులు ప్రశ్నించే హక్కు లేదు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంటుంది ఓటు ఏ విధంగా అయితే వేస్తామో మళ్ళీ ఓటుకు వెళ్ళేటప్పుడు కానీ మధ్యలో కనిపించేటప్పుడు కానీ నువ్వు వచ్చేటప్పుడు అది చెప్పావు ఎందుకు చెయ్యు అని అడిగినట్టు ప్రజలకు ఉందని చెప్పి మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను 30 రూపాయలు ఇచ్చి ఒక కార్డు పెట్టి భార్య భర్త ఫోటోలు పెట్టి అందులో ఎవరి ముందు కారం చేసినా రెండో వాళ్ళకి మళ్ళీ తహసీల్దార్ ఆఫీస్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్లకుండా ఆ పెన్షన్ ఇద్దరులో ఎవరు బతుకుని అన్నాళ్ళు కంటిన్యూ అవడానికి ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఇసుకు విపరీతంగా ధరలు పెట్టేశారు అధికారికంగా ఇచ్చిన అనుమతుల కంటే అనధికారికంగా వైసీపీ నాయకులు ఇసుక మాఫియాగా తయారైపోయారు దీంతో మన రాష్ట్రంలో చాలా మంది బిల్డర్లు ఈ ప్రస్తుత ప్రభుత్వం వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు బిల్డర్లందరూ హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల రియల్టర్లందరూ హైదరాబాద్ వెళ్ళిపోవడం వల్ల మన రాష్ట్రానికి కలిగే నష్టం ఏంటి మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రాలకు పోతున్నాయి నిర్మాణ రంగంలో 1 లక్ష మంది కార్మికులు జీవిస్తున్నారు ఆ 1 లక్ష మంది కార్మికులు పొట్టగొట్టిన ఘనత ఎవరిది అంటే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం అంది అని చెప్పి కియా కార్ల కంపెనీ ఈ రోజు 1000 మంది ఉద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కార్ల కంపెనీ ఇంకా కొత్త యూనిట్లు పెడదామని చూస్తే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టే ఆంక్షల వల్ల కమిషన్ల వల్ల లంచాల వల్ల వాళ్ళు విస్తరించడం మానేశారు మానివేసి వారి అనుబంధ సంస్థలన్నింటినీ చెన్నై నగరానికి తీసుకుపోయారు
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులన్నీ ఆపేశారు పోలవరం అభివృద్ధి మొత్తం ఆగిపోయింది పోలవరం ప్రాజెక్ట్ గాని పూర్తి అయ్యి ఉంటే లక్షల ఎకరాలకి నీటి పారుదల సదుపాయాలు లభించేది దీనివల్ల వ్యాపార రంగంలో ఇంకా ఉత్పత్తి పెరిగి ఉండేది ఈ రోజు వ్యాపారం ఇబ్బందుల్లో ఉందంటే కారణం ప్రస్తుత ప్రభుత్వ విధానమే అప్పు చేసి ఓ భవనాన్ని కడితే ఓ ఇల్లు కడితే దాని మీద అద్దెస్తుంది అప్పు తీర్చొచ్చు కానీ ప్రస్తుత ప్రభుత్వం అప్పు చేసి ఏం చేస్తున్నది ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నది లోటును భర్తీ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది సంక్షేమ పథకాలను పేరు చెప్పి తప్పుడుగా వినియోగిస్తున్నది అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారి కాలంలో ప్రథమ స్థానంలో ఉన్నది ఈ రోజు అప్పుల్లో ప్రథమ స్థానానికి వచ్చింది